గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనందరం ఎంతో ఇష్టంగా తినే క్యారమెల్ బ్రెడ్ పాప్కార్న్ని ఇప్పుడు ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. థియేటర్స్లో మనం క్యారమెల్ పాప్కార్న్ తింటాం కదండి, దాన్ని నేనైతే చాలా మిస్ అవుతున్నాను. సో నేనైతే ఇక్కడ బ్రెడ్ని యూస్ చేస్తున్నాను, మీరు పాప్కార్న్తో కూడా యూస్ చేయొచ్చు. టేస్ట్ అయితే సిమిలర్గానే ఉంటుంది. దీన్ని చేయడం చాలా సులువండి. కావాల్సిన ఐటమ్స్ 3, చేయడానికి పట్టే టైం కూడా 3 మినిట్సే. ఫైనల్లీ బ్రెడ్ని ఇలా స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసి ఒక ప్లేట్లో ఉంచుకోండి. జస్ట్ క్లోజ్ చేసుకుంటే చాలు. ఇట్లాగా సన్నమంట మీద రోస్ట్ చేస్తే బ్రెడ్ అనేది క్రిస్పీగా క్రంచీగా రోస్ట్ అయిపోతుందండి. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కడాయి నుంచి ఆ బ్రెడ్ పీసెస్ని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోండి. ఇప్పుడు క్యారమెల్ సాస్ కోసం ఒక ప్యాన్ స్టవ్ పైన ఉంచుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ వాటర్ని అందులో వేయండి. వాటర్ ఎక్కువ వేయకండి, కొంచెం వేసుకోండి. బాగా కలపండి, షుగర్ అంతా డిజాల్వ్ అయిపోవాలండి. సన్న వంట మీద ఇది చేసుకోవాలండి. సో ఇట్లాగా బబుల్స్ వస్తున్న టైంలో మనం ఒక స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకొని బటర్ ఈ షుగర్ సిరప్లో డిజాల్వ్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి కలర్ ఎలా చేంజ్ అయిందో, లైట్ ఎల్లో షేడ్ వచ్చింది. ఇది కొంచెం డార్క్ బ్రౌన్ షేడ్లో వచ్చేంత వరకు మనం స్టవ్ మీదే ఉంచుకోవాలి క్యారమెల్ సాస్ని. అలా మిక్స్ చేస్తూ ఉండగానే మనకి కలర్ అనేది మారిపోతుందండి. చూసారు కదా డార్క్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న బ్రెడ్ క్రమ్ పీసెస్ దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టిప్ ఏంటంటే ఇది వేసిన ఒక 5 సెకండ్స్కి స్టవ్ ఆఫ్ చేసి మిక్స్ చేసుకోవాలండి. బాగా వెంటనే హార్డ్గా అయిపోతాయి. సో మనం వేసిన వెంటనే ఒక 5 సెకండ్స్లో స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత సింపుల్గా మనం ఈ స్నాక్ని ప్రిపేర్ చేసుకున్నామో. సో ఇలాంటి మరిన్ని సింపుల్ స్నాక్స్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.